రుతుపవనాల్లో కదలిక వచ్చింది. తుఫాన్ తీరం దాటడం, దక్షిణాదిలో అనుకూల వాతావరణం ఏర్పడడంతో రుతుపవనాల్లో స్వల్ప కదలిక మొదలైంది. ప్రస్తుతం రాయలసీమపై ఆవరించి ఉన్న రుతుపవనాలు ఏపీలోని పలు ప్రాంతాలకు మెల్లగా విస్తరిస్తున్నాయి. రానున్న 2 రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అటు 3 రోజుల్లో దక్షిణ భారతంలోకి మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. రుతుపవనాల ఆలస్యంతో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రుతుపవనాలు ప్రవేశించే వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. ఇక 2 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది.